అప్పాజీ గారు చెప్పండి. సరే ఇప్పుడు సినిమా తీసుకెళ్లే ప్రాసెస్ అంటే తీయడమే కాదు, చాలా మంది నిర్మాతలు కూడా చెప్తున్నారు కంటెంట్ తీయడం కాదు, దాన్ని అమ్ముకోవడం చాలా ముఖ్యం, కానీ సేలబుల్ చేయడం ఇంపార్టెంట్, పిఆర్ కరెక్ట్ గా ఉండాలి, అప్పుడే జనాలకి రీచ్ అవుతుంది అనేది జనరల్ గా ఉండేటువంటి ఒక బిజినెస్ సూత్రం. అంటే ఆస్కార్ అనేది కూడా బిజినెస్ సూత్రంలోనే వెళ్లాల్సిన అవసరం ఉందా? అంటే ఖచ్చితంగా. ఇప్పుడు ఎప్పుడైతే ఆ సినిమా గురించి, ట్రిపుల్ ఆర్ సినిమా గురించి జేమ్స్ క్యామరన్, స్పీల్బర్గ్ లాంటి డైరెక్టర్స్ మాట్లాడారో అందరి అటెన్షన్ అట్రాక్ట్ చేసింది ఆ సినిమా. ఆ చేయి అప్పుడు వాళ్ళిద్దరితోటి అలా కామెంట్ చేయగలిగేలాగా, దాని గురించి మాట్లాడేలా చేయడంలోనే రాజమౌళి సక్సెస్ అయ్యాడు. అప్పుడే అనుకున్నారు జేమ్స్ క్యామరన్ మాట్లాడినప్పుడే ఖచ్చితంగా ఇది ఆస్కార్ కొట్టుకుని వస్తారని చెప్పి. అంటే ఆ స్థాయిలో తను అక్కడ ప్రభావం చూపించగలిగాడు, అందువల్ల సాధించగలిగాడు. ఇప్పుడు నాటు పాట కంటే కూడా చాలా గొప్ప పాటలు మన దాంట్లో ఉన్నాయి ఖచ్చితంగా, కానీ ఇప్పుడు నాటు పాట అంతర్జాతీయ స్థాయిలో ఆమోదం పొంది ఇప్పుడు అందరూ హర్షధ్వానాలు వ్యక్తం చేస్తున్న తర్వాత ఆ పాట గురించి మనం వేరే కామెంట్ చేయడం అంటే అది కొంచెం సంకుచిత స్వభావంతో చేసే దీనిగానే మనం చూడాలి. ఈవెన్ ఆస్కార్ అవార్డు వచ్చిన తర్వాత కూడా, అంటే ఆ వేదిక దగ్గర పాటను ప్లే చేస్తున్నప్పుడు కూడా స్టాండింగ్ ఓవేషన్ అనేది వాళ్ళు ఇచ్చారు. అది దాన్ని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు కదా. ఇప్పుడు వీళ్ళు పాట పాడిన తర్వాత అందరూ స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు, దాన్ని ఎంజాయ్ చేశారు. దీనికి ముందు కూడా, అవార్డు రావడానికి ముందు కూడా పాట వరల్డ్ వైడ్ పాపులర్ అయింది, చాలా మంది ఫారినర్స్ పాపులర్ అయ్యింది కూడా. అంటే చెయ్యి పాపులర్ అవడంలో కొంత ఈ పాత్ర మన వంతు ప్రయత్నం మనం చేయాలి కదా. డెఫినెట్గా సార్, అంటే ఇప్పుడు ఇట్స్ ఎ ప్రొడక్ట్, ఈ ప్రొడక్ట్ని అమ్ముకోవాలి, ఈ ప్రొడక్ట్ని ఇంతమంది ఎక్కువ మందికి అయితే వాళ్ళకి చేర్చాలి. ఆ చేర్చడంలో భాగంలో ఈరోజు రాజమౌళి అనేవాడు ఒక అద్భుతాన్ని క్రియేట్ చేశాడు, అంతే కదా. అంతే కదా, అంటే ఇక పైన సినిమా కూడా ఒక ప్రొడక్టే, ఎవరి సినిమాని వాళ్ళు అమ్ముకోవాల్సిందే, ఆస్కార్ వీధిలో అవ్వచ్చు లేకపోతే ఎక్కడైనా అవ్వచ్చు, అంతే కదండి శివగారు. ఎందుకంటే ఇప్పుడు ఒక సబ్బు తయారు చేసిన వాడిని, నా సబ్బు ఇలా పనిచేస్తుంది అలా పనిచేస్తుంది అది రాసుకుంటే మెరిసిపోతారని చెప్పి టీవీలో యాడ్ ఇస్తున్నారు. మార్కెటింగ్ అనేది ఏ దీనికైనా చాలా ఇంపార్టెంట్. అది ఎవరు ప్రతి ఇండివిజువల్గా ఎవరు స్టార్ట్ చేసినా కూడా దానికి మార్కెటింగ్ చేసుకోవాల్సింది. అది మౌత్ పబ్లిసిటీయా, లేకుంటే డిజిటలా, లేకుంటే ఇంకెలా రకరకాల మాధ్యమాలు ఉన్నాయి దానికి అంతే. మన అంటే శివగారు ఒకటి చెప్పండి, అంటే రాజమౌళి త్రిబుల్ ఆర్ సినిమాతో ఒక మార్గాన్ని క్రియేట్ చేశారు అనుకోవచ్చా? డెఫినెట్గా ఒక రాజమార్గాన్ని, డెఫినెట్గా, ఎందుకంటే రోడ్ మ్యాప్ రెడీ చేశాడు ఆయన. అంటే అంతర్జాతీయ వేదికల మీదకి ఏ విధంగా వెళ్ళాలి అనేది ఒక రోడ్ వేసాడు అనుకోవచ్చా? డెఫినెట్గా, అంటే నెక్స్ట్ వాళ్ళు కూడా ఆ ప్రయత్నాలు చేయొచ్చు. ఇప్పుడు ఒక భారీగా ఒక భారీ అనే కాదు, ఒక దాన్ని నమ్మి దీంతో మనం కొట్టచ్చు అనుకుని నమ్మినప్పుడు దాన్ని ఆ వేదిక మీదకి తీసుకెళ్ళి దాన్ని ప్రొజెక్ట్ చేయడంలో తప్పు లేదు. నమ్మకం, నాకు నమ్మకం ఉన్నప్పుడు లేదు మనం కొట్టచ్చు అనుకొని దాని ద్వారా మన పరిశ్రమకి, ఇండియాకి, మనకి, అందరికీ గుర్తింపు వస్తుంది అనుకున్నప్పుడు ఆ రేంజ్లో వెళ్ళడం తప్పు లేదు కదా. అంటే ఇప్పుడు ఇన్స్పిరేషన్ అనేది ఎలా ఉంటుంది అంటే, మన ఈవెన్ మణిరత్నం కూడా ఇన్స్పైర్ అయ్యానని చెప్పాడు రాజమౌళి నుంచి. ఎలాగా, బాహుబలి సినిమా ఈయన ఈ పొన్నియిన్ సెల్వన్ టూ ప్రమోషన్ ఇప్పుడు స్టార్ట్ అయింది మళ్ళీ. ఆయన ఎప్పటి నుంచో తీయాలనుకుంటున్నాడంట ఆ సినిమాని, కానీ అంత పెద్ద నవల 2.5 గంటల్లోనో లేకపోతే అన్ని క్యారెక్టర్స్ని ఎలా ఎస్టాబ్లిష్ చేసేసరికి సగం టైం అయిపోద్ది, ఎలా చేయడు, పైగా అంత భారీ బడ్జెట్ సినిమా, చాలామంది పెద్ద పెద్ద స్టార్స్ ఉండాలి, పెద్ద కాన్వాస్ కావాలి అని చెప్పి ఆయన ఇప్పటివరకు వాయిదా వేసుకుంటూ వచ్చి, ఎప్పుడైతే బాహుబలి పెద్ద హిట్ అయిందో, బాహుబలిని 2 భాగాలుగా చేసి రిలీజ్ చేసి సక్సెస్ అయ్యాడో, ఓహో మనం కూడా దీన్ని ఒక భాగం కాదు 2 భాగాలు కూడా చేయొచ్చు అని ఇన్స్పైర్ అయ్యి చేసి సక్సెస్ అయ్యానని చెప్పి ఆయన మణిరత్నం లాంటి లెజెండరీ డైరెక్టర్ చెప్పాడంటే. కాబట్టి ఇప్పుడు రాజమౌళి ఏదైతే ఇప్పుడు రోడ్ మ్యాప్ వేసాడో దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆ మార్గంలో వెళ్ళి మన వాళ్ళు ఇప్పుడు ఆస్కార్ని టార్గెట్ చేయొచ్చు, విన్ కూడా అవ్వచ్చు. అంటే మీరు అనేది ఇక్కడ ఏంటంటే, ఒక ప్రొడక్ట్ తయారు చేయడమే కాదు దాన్ని ప్రమోట్ చేసుకోవడంలో కూడా రాజమౌళి మార్క్ అనేది ఇప్పుడు ఇండియన్ సినిమాకి సంబంధించి ఒక ఇదైందని అనుకోవచ్చు, అంతే కదా. అంతే కదా, అన్నట్టుగా.